ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అందరికీ వేకోజాము శుభాలు తెలియజేస్తూ వేకోజాం ప్రార్థన ఒక గీతంతో ప్రారంభించుకుందాం. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని, యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని, అన్యజనులు చెప్పుకొనిరి, అన్యజనులు చెప్పుకొనిరి, సంతోష భరితుల మైతిని, సంతోష భరితుల మైతిని, సియోనుకు తిరిగి చెరలో నుండి విడిపించి, యెహోవా రప్పించినప్పుడు, యెహోవా రప్పించినప్పుడు, మనము కలకన్నా వారి వాలే నుంటిని, నోటి నిందా ఉండేను, నోటి నిందా ఉండేను, నోటి నిందా ఉండేను. ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. 126వ కీర్తన 3వ వచనం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందరికీ వందనములు, శుభోదయం. దేవుని అమితమైన కృపా సమాధానములు మన మీద నుండునుగాక. ఈ కీర్తన యాత్రా కీర్తన. 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు 15 కీర్తనలు. ఈ కీర్తనలన్నీ కూడా యాత్రా కీర్తనలే. యెరూషలేములో ప్రత్యేక సందర్భాలలో జరిగే పండుగలలో లేదా యాత్రా సమయాలలో భక్తులు పాడుకునేటువంటి ఈ పాటలు యాత్రా కీర్తనలు అనబడుతున్నాయి. వీటిని ఇంకొక విధంగా కూడా అంటూ ఉన్నారు. ఏమిటంటే ఆరోహణ కీర్తనలని కూడా అంటారు. అనగా యెరూషలేము దేవాలయానికి 15 మెట్లు ఉన్నాయంట. మెట్టు మెట్టుకు ఒక పాట పాడుకుంటూ వెళ్తారనేది ఒక ఉవాచ. గనుక ఈ కీర్తనలకు ఒక పెద్ద ప్రాశస్త్యమే ఉన్నది. చాలా మంచి కీర్తనలు, 120 కీర్తనల నుంచి 134 కీర్తనల వరకు మనలందరినీ ఆత్మీయంగా బలపరిచేవిగా ఉంటూ ఉన్నాయి. ఈ కీర్తన మనం చదువుకున్నటువంటి కీర్తన సందర్భం ఏమిటంటే, ఇస్రాయేలు ప్రజలు బబులోను చెర నుండి ఆశ్చర్య రీతిలో దేవుడు వారిని విడుదల చేసిన విధానాన్ని వారు నమ్మలేని స్థితిలో ఉన్నారు. వారికి ఎంతో ఆశ్చర్యం వేసింది. వాళ్ళు కలకనిన వారి వలె ఉన్నారని కీర్తనలో వ్రాయబడి ఉన్నది. గనక ఇంత అద్భుత కార్యాన్ని వారు వారి జీవితంలో సవిచూసి ఈ కీర్తన రాసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాఠం యొక్క అర్థం ఏమిటంటే, ఈనాడు మనం కూడా పాపం అనే బబులోను చెర నుండి క్రీస్తు ప్రశస్తమైన రక్తం ద్వారా విడుదల పొంది ఆశ్చర్యకరమైన జీవితంలోనికి మనం మార్చబడినాం. కనుక మన మార్పును చూసి అన్యజనులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దేవుడు మనల్ని అంత గొప్ప జనముగా మార్చివేశాడు. గతము మన జీవితానికి, ఇప్పుడున్నటువంటి క్రైస్తవ జీవితానికి బేరీజ్ వేసుకుంటే చాలా వ్యత్యాసం. ఒకప్పుడు పాపముల చేత, అపరాధముల చేత చచ్చి, పాపాన్ని తింటూ, పాపంలో పొర్లుతూ జీవించిన మనల్ని దేవుడు ఆశ్చర్యరీతిగా కలవరి శిలువలో మనకు విడుదల కలగజేశాడు. గనక ఈ గొప్ప మార్పు మనకు ఒక గొప్ప పేరు ప్రఖ్యాతిని తీసుకొని వచ్చింది. ఒకప్పుడు అంధకార
జీవితంలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు. అంత మాత్రమే కాదు, రాజులైన యాజక సమూహంగా చేసుకున్నాడు. మన నుండి ప్రతిదినం దేవుడు ఆరాధనను పొందుతూ ఉన్నాడు. కనుక ఇంత గొప్ప ధన్యకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు ఇచ్చాడు కదా. మనల్ని ఈ విధంగా మార్చిన ఆ దేవునికి మనం నిత్యము స్తుతులు చెల్లించేటువంటి గొప్ప ధన్యకరమైన జీవితము మనకిచ్చాడు. ఈ వేకోజాము దేవుడు మనకిచ్చాడు. వేకోనే లేచి మనం ఇంత గొప్ప విడుదల పొందిన మనం దేవుని ఆరాధించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని మహపరచాలి. అలా దేవుడు మనల్ని ఆ విధంగానే కోరుకుంటున్నాడు. గనక ఈ ఉదయకాలంలో దేవుడు మనకు చేసినటువంటి మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేద్దామా, దేవుని మహపరుస్తామా, దేవుని ఘనపరుస్తామా. అలా ఇస్రాయేల్ ప్రజల వలనే స్తోత్ర గీతాలు పాడుతూ సంతోషభరితమైనటువంటి జీవితాన్ని దేవుని ముందు ఆరాధన రూపంలో పరుచుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నేడు మీరు మాకు ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ఇస్రాయేల్ ప్రజలు పొందినటువంటి అనుభూతిని ప్రభు మేము కూడా పొందుతున్నాం. అంధకార జీవితంలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు మమ్మల్ని నడిపించినారు. ఇస్రాయేల్ ప్రజలు ప్రభు బబులోను చెర, అది విడుదల కాలేని చెర, ఆశ్చర్యరీతిగా వారిని విడుదల చేసినాం. మమ్మల్ని కూడా ఆ విధంగా విడుదల చేసి సమాజంలో గొప్ప ధన్యకరమైన పేరును మాకు ఇచ్చినావు. నీ బిడ్డలుగా మార్చుకున్నావు, నిన్ను నిత్యం స్తుతించే బిడ్డలుగా చేసుకున్నావు. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ వేకోజాము మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ దినమంతా ప్రభు నీ మహిమార్థమై మేము జీవించడానికి నీ కృప అనుగ్రహించి నడిపించుమని వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.